Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ దూకుడు సమరానికి సిద్ధమేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల యుద్ధానికి తెరతీశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్న జగన్ ప్రత్యర్థులపై మాటల తోటాలు పేలుస్తున్నారు. 2 నెలలుగా ముఖ్యమంత్రి కార్యక్రమాలను పరిశీలిస్తే ఆయన జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. తాను రాజకీయం చేయనని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, తన నిబద్ధతను, నిజాయితీని, చిత్తశుద్ధిని గమనించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇబ్బందులు పడిన వారి గురించి ఆయన అనుకూల మీడియా ఎందుకు రాయడం లేదని, తన పాలన మీద రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు జాగ్రత్తగా పరిశీలించాలని కోరుతున్నారు. చంద్రబాబు ఏం చేసినా కిమ్మనని ఆయన మీడియా దుష్ట చతుష్టయంగా మారి తనపై బురద జల్లుతోందని, దాని వెనుక వారి స్వార్థ ప్రయోజనాలున్నాయనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని కోరుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పేరెత్తకుండా చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ జగన్ విమర్శల్లో వేడిని పెంచారు. కౌలు రైతులకు నష్టపరిహారం పేరుతో పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు రైతుల రుణమాఫీ చేయకపోతే ఆనాడు ఆయన దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తెరగాలని జగన్ అంటున్నారు. పవన్ కళ్యాణ్, ఆయన అనుకూల మీడియా అందరూ ఒకటేనని, వీరంతా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని ఆయన ప్రజల మనసుల్లోకి చూపిస్తున్నారు. తనకు రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, ఎన్నికల కోసం ఎదురుచూసే మనస్తత్వం తనకు లేదని అంటున్నారు. ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా, ఏ సభలో పాల్గొన్నా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది ఒకటే మాట, తాను చిత్తశుద్ధితో ఉన్నానని, నిజాయితీగా పరిపాలన చేస్తున్నానని, అందరూ తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న సీనియర్ రాజకీయవేత్తలు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల యుద్ధానికి తెరతీశారని, ఒక ప్రణాళిక ప్రకారమే ఆయన పర్యటనలు కూడా ఉంటున్నాయని, ఎప్పుడైనా ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.